హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తెలంగాణ మార్నింగ్ న్యూస్కు స్వాగతం సూర్య మన న్యూస్ ఛానల్ షేర్ చేసి లైక్ చేసి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి మన ఛానల్ను నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది నిన్నటి క్వశ్చన్ ఏంటంటే కాళేశ్వరం అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారంటే అంటే తొంభై ఆరు శాతం మంది అవినీతి జరిగిందని భావించాలి క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అమిత్ షాతో భేటీ తర్వాత రాజకీయాల్లోకి వస్తారని మీరు భావిస్తున్నారా అంటే భావిస్తున్నాను అంటే భావిస్తున్నాను లేదంటే లేదని పెట్టండి తర్వాత మన వెలుగు పత్రికను కనుక చూసుకున్నట్లయితే రెండు మూడు రోజుల నుండి మన మునుగోడులో సభ ఏ పేపర్ చూసినా మునుగోడు 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 ఒక సీటు కోసం రాష్ట్రం అంతా దేశమంతా ఎదురు చూస్తున్నది కేసీఆర్ కు ఇక్కడ నుండి చెక్ పెట్టాలని బీజేపీ బీజేపీకి చెక్ పెట్టాలంటే కేసీఆర్ ఇలాంటి వార్తలతో మనం మీ ముందుకు వస్తున్నాం మేము ముందు మనం మును వెలుగు పత్రికను కనుక చూసుకున్నట్లయితే మిత్రుల కేసీఆర్ అవినీతి సర్కార్ను పెక్కలిద్దాం మునుగోడు సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సాగ పంపినందుకే బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి ఆయనను గెలిపించండి రాష్ట్రంలో బీజేపీ సర్కారుకు అది నాంది కేసీఆర్ హామీల కంపెనీ ఏమీ చేయరు ఉపాధి అంతా కేసీఆర్ కుటుంబానికి ఈ వాళ్ళకు వాళ్లకు ఏటీఎంలా కాళేశ్వరం మోడీ రెండు సార్లు పెట్రోల్ రేటు తగ్గించినా కేసీఆర్ తగ్గించలేదు కేంద్రం రెండు లక్షల కోట్లు నిధులు ఇచ్చినా రాష్ట్రం ఇంకా అప్పులో ఉందని వ్యాఖ్య చేసినటువంటి వార్త చూడచ్చు మనం మిత్రుల నిన్న మునుగోడుకు మన అమిత్ షా వచ్చినటువంటి వార్త అమిత్ షా లో సభలో కూడా డబ్బులు పంపిణీ కార్యక్రమం బాగా జరిగినటువంటి ఐదు వందల కూలో తీసుకొచ్చి ఇక్కడ సభకు సక్సెస్ చేసే ప్లాన్ లో బీజేపీ శ్రేణులు ఆహర కృషి చేసినటువంటి వార్త మిత్రులారా అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఇక కేంద్ర మంత్రి అమిత్ షాతో సీనియర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నోవాటెల్ హోటల్లో భేటీ అయ్యారు దాదాపు ముప్పై నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం సాగిన తర్వాత మీడియా మాట్లాడకుండానే ఎన్టీఆర్ వెళ్ళిపోయారు వీరిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగింది ఏందనేది ఇంకా కొలికి రానటువంటి వార్త ఎన్టీఆర్ అందుకే నేను క్వశ్చన్ వేశాను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా అని మీరు భావిస్తున్నారా అంటే భావిస్తున్నామంటే రాజకీయాలు వస్తారంటే వస్తాడు లేదంటే లేదని పెట్టండి ఇక ఢిల్లీ లిక్కర్స్గా మేనుక కేసీఆర్ ఫ్యామిలీ హస్తం ఉందని బీజేపీ ఎంపీ పరమేశ్వర శర్మ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు వార్తా మిత్రులారా జిల్లాల టూర్కు కేసీఆర్ మన సీఎం సార్ అన్ని జిల్లాలలో పర్యటిస్తున్న మంచి మంచి కలెక్టర్లు కలెక్టర్ భవనాలు ప్రారంభానికి కొత్త కొత్త కలెక్టర్లు కలెక్టర్ ఆ భవనాలు అడుగు పెట్టడం పెట్టడం జరుగుతుంది ఆ జిల్లాలో నాలుగు జిల్లాలో కల కలెక్టరేట్ల ప్రారంభానికి బహిరంగ సభలో మన సీఎం సార్ కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి మిత్రులారా తర్వాత ధరణి దరఖాస్తు రిజెక్ట్ అవుతున్న వార్త వెలుగులో కనుక చూసుకున్నట్టు కారణం చెప్పకుండా నేను తిరస్కరణ కూడా అవుతున్నటువంటి వార్త మిత్రులారా కొన్ని అప్లికేషన్లు చూస్తలేరు ఇంకొన్నిటిని ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తలేననేటువంటి వార్త చూడొచ్చు ధరిని ఇవల్ల చాలా వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది మిత్రుల ద్వారా దిక్కులు దిక్కు లేని దిక్కు లేకనే కమ్యూనిస్టులు కాలు పట్టుకుంటున్నారని మన రేవంత్ రెడ్డి మునుగోడులో కమ్యూనిస్టు కూడా టీఆర్ఎస్ కలిసి వెళ్తుంది మీకు లే దిక్కు లేకుండానే వాళ్ళ కాలు పట్టుకున్నారని టీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బిజినెస్ నష్టం రావడం వల్ల రియల్ రియల్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుని భార్య ఇద్దరు పిల్లలు విషమిచ్చి ఊరేసుకున్న వ్యాపారి ఇక తన చావుకు ఇద్దరు కారణమంటూ సూసైడ్ నోట్ జవా జుధాలో హోటల్లో ఘటన అనేటువంటి అప్పుల బాధలతో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి వార్త చూడొచ్చు మిత్రుల తర్వాత మనం ఆంధ్రజ్యోతి పేపర్ను కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ఆశ్రం వరై హోటల్లో ఢిల్లీ ఈ ఢిల్లీలో తెలంగాణ సీఎం కుమార్తె అనేటువంటి వార్త మనం మెయిన్గా మనకు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నటువంటి వార్త మిత్రులారా కేసీఆర్ అవుట్ అవినీతి సర్కారును గద్దది దిగడం ఖాయం మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిపించగానే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ఖాయం అని నిన్న మునుగోడు సభలో మనం అమిత్ షా హెచ్చరించినటువంటి అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ ఆత్మీయంగా నీళ్ళ పలకరింపు దిగువచ్చిన కేసీఆర్ మునుగోడు నుంచి ఆయనకు పతనం షురు ఈడీ సిబిఐ అంటే కేసీఆర్కు భయం ఎందుకు కేసీఆర్ ధర్మయుద్ధం చేయాలి ఈ ధర్మయుద్ధం చేయాలి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన కేసీఆర్ పై ధర్మయుద్ధం చేయాలని మన రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడుతున్నటువంటి వార్త కేసీఆర్ అంటే మీకు ఈడీ అంటే ఎందుకు కేసీఆర్ ఈడీ భయం లేదు షోడి భయం లేదు ఏం భయం జనాల ఒక్కటే ఆయనకు ధైర్యం అని నిన్న మొన్న కేసీఆర్ చెప్పింది ఇవాళ వీళ్ళు ఈడీ అంటున్నారు సరే అమిత్ షాతో మన జూనియర్ ఎన్టీఆర్ పెట్టి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ రాజకీయ అంశాలపై చర్చ కూడా జరిగినటువంటి వీరి సమావేశం అంతా ఉట్కంత తురుపు ముక్కగా వాడుకుంటారా అనేది జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఆయుధంగా తయారు చేసుకొని తెలంగాణలో వాడుకుంటారా ఆంధ్రలో వాడుకుంటారా అనేది ఈ అందరు చర్చించుకుంటూ రాజకీయ వర్గాల చర్చపు చర్చపు జరుగుతున్నటువంటి ధైర్యంగా కొట్లాడండి మీ వెంట నేనుంటా అని అమిత్ షా నిన్న తెలంగాణ వచ్చేది మన ప్రభుత్వం దళిత కార్యక్రమ దర్యా దళిత కార్యకర్త సత్యనారాయణతో అమిత్ షా భేటీ పదిహేను నిమిషాల పాటు ఆయన ఇంట్లోనే మాట్లాడినటువంటి వార్త చూడవచ్చు మనం కాంగ్రెస్కు మరో షాక్ కాంగ్రెస్ ఆజాద్ బాటలో ఆనంద్ శర్మ కూడా రిజైన్ చేసి భార్య పిల్లలకు విషమించి ఊరేసుకున్న వ్యాపారి రియల్ ఎస్టేట్ రియల్లో వ్యాపారం పెట్టడమే కారణం నష్టాలే కారణమని ఆయన చనిపోయే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ముత్ పిల్లల్ని కూడా దంపేసినట్టు పాపం నలుగురు కుటుంబం రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో పెట్టి ద నష్టమై పొందినటువంటి వార్త చూడొచ్చు మిత్రుల బీజేపీలో మంచిగా మంచిగా ఉన్న లాభం ఉండట్లే అని మన నిన్న ఆర్కేతో మన ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో మాట్లాడినటువంటి వార్తలు చూడొచ్చు మిత్రుల సాక్షి పేపర్ కనుక చూసుకున్నట్లయితే మనం కుటుంబ పాలను చరమగీతం మునుగోడు గెలుపుతో కేసీఆర్ కు పతనం కమలం వికాసం అమిత్ షా నిన్న కమలం కూడా వికసిస్తుంది కుటుంబ పాలన మనం చరమగీతం పాడబోతున్నాం అని నిన్న మునుగోడు సభలో అమిత్ షా గట్టిగా హెచ్చరించినటువంటి వార్త మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులకే మద్దతు అని ఎవడు మన సిపిఐ పోటీ చేయడం బీజేపీ వ్యతిరేక శక్తి మద్దతు పార్టీ ప్రధానని వీరభద్ర స్పష్టం చేసినట్టు వార్త ఆర్ఆర్ నటనలో నటన బేస్ అని జూనియర్ ఏంటను అభినందించిన అమిత్ షా బుధవారం రాత్రి నోబాటెల్ హోటల్లో హోటల్లో భేటీ కలిసి భోజనం చేసిన సినీ హీరో కేంద్ర మంత్రి బీజేపీ ఈ బీజేపీని వ్యతిరేకి వ్యతిరేకమని ఒట్టేసి చెప్పండి అని కు రేవంత్ రెడ్డి ఘాటి వ్యాఖ్య మునుగోడు బాధ్యత అందరిది కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అధిష్టానం కేజ్రీవాల్కు సంఖ్య సంఖ్యలని బీజేపీ నిన్న సవాల్సిన యద్రాద్రి పవర్కు ప్రశ్నార్థకం రుణాలను కేంద్రం నిలిపేయడంలో ఫ్లాట్ నిర్మాణ పనుల్లో జంపియం అనేటువంటి వార్త చూడొచ్చు మిత్రుల రియల్ ఎస్టేట్ గొడవలే ఒక కుటుంబం మొత్తం బలి అయిపోయినటువంటి వార్త కనిపిస్తుంది మనకు మిత్రులారా ముందుగా కేసీఆర్ సర్కారుకు మూడినట్లేని మూడుగోడు మునుగోడులో మూడినట్లే అని రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వం మోడీ రెండు లక్షల కోట్లు ఇచ్చిన అప్పులు మన రాష్ట్రం మరోసారి తెరసా వస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని సీఎం అవుతారని మన దళితులకు మాత్రం ముఖ్యమంత్రి చేయరు మునుగోడు సమర కేంద్ర మంత్రి అమిత్ షా చూడొచ్చు మాట్లాడినటువంటి వార్త నిన్న మొన్న మన కేసీఆర్ సార్ పెట్టిండు నిన్న అమిత్ షా పెట్టిండు రేపు కాంగ్రెస్ పెడుతుంది ప్రజలారా మున్గోడు ప్రజలారా మీరు ధైర్యంగా ఉండండి మీరు నిగ్గదీసి అడగండి వాళ్ళను అని మన సూర్యమరణ ఎప్పుడు చెప్తూనే ఉండండి మరో నాలుగు కలెక్టరేట్లు కలెక్టరేట్లు సిద్ధం ఈ నెల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఈ వచ్చే నెల ఐదు పది తేదీలో ప్రారంభించనున్న మన సీఎం సార్ అక్కడ బహిరంగ సభలో కూడా మాట్లాడే అవకాశాలు ఉండేది ఉన్నటువంటి వార్త మిత్రుల బెదిరింపులకు కుటుంబం బలి భార్య పిల్లలను విషమించి ఊరేసుకుని వ్యాపారి హత్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం వచ్చింది ఒక కుటుంబం మొత్తం చనిపోయిన వార్త మనకు మెయిన్గా కనిపిస్తుంది మిత్రుల తర్వాత సర్కారు కంకర రాతి ఇసుక అనేటి విక్రయించనున్న టీఎస్ఎండి ఏడు వందల ఎకరాలలో మైనింగ్ ప్రణాళిక ఆచారం క్వారికి పర్యావరణ అనుమతులు లభించినటువంటి వార్త కూడా కనిపించడం ఇక మునుగోడు గోడు అమిత్ షా కేకులు జనం శాఖలు నేతలు బుస్తు సందన చూస్తూ దేశం నిజం సమర సమర సభకు ఉత్తరాది కూలీల తరలింపు అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు సభలో దృశ్యం కనిపించినటువంటి దృశ్యం చూడండి మిత్రుల అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు ఎవరు జనం వెలవెలబోయినటువంటి అమిత్ షా సభ కూడా మనం నమస్తే తెలంగాణ మోటార్లకు మీటర్లు పెట్టుడు ఖాయమని నిన్న అమిత్ షా కరఖండ్గా చెప్పినటువంటి వార్త ఇక్కడ కూడా అంతా మోసమా ఐదు వందలు ఇస్తామని చెప్పి మూడు వందలు ఇచ్చి ఈ బీ ఇచ్చిన బీజేపీ నాయకులు నిలదీసిన మహిళను కూడా మనం చూడవచ్చు కూలీలను తీసుకొచ్చి మనకు మీకు ఐదు వందలు ఇస్తాం రండి అని తీసుకొచ్చి మూడు వందలు ఇచ్చి పంపించినటువంటి వార్త నిన్న మునుగోడులో వెలవెల పోయిన మన బీజేపీ సభ బీజేపీ సభకు ఒక మనిషి కూడా అక్కడ గు, కానరానటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణ గడప ఇరవై ఐదు నుంచి జిల్లాల సీఎం జిల్లాల కెరియా ఇరవై ఐదు నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన అనేటువంటి వార్త చూడవచ్చు కొత్త కొత్త కలెక్టర్ మంచి మంచి భవనాలను కూడా మన సీఎం సార్ ప్రారంభిస్తున్నటువంటి వార్త కనిపిస్తున్నటువంటి వార్త మిత్రుడు నేడు వజ్రోత్సవం ముగింపు వేడుక అనేటువంటి వార్త కూడా మనకు ఇంద్రాకరణ్ రెడ్డిని చూడవచ్చు దాంట్లో ఏర్పాట్లు పూర్తి పరిశీలించిన సిఎస్ డీజీపీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న మన సార్ను కూడా చూడవచ్చు ట్రిబ్యునల్ రాదు వాటా తెలియదు అనేటువంటి వార్త రాష్ట్ర నీటి హక్కులపై కేంద్ర నిర్వాహకం తెలంగాణ లేఖకు సమాధానం ఇవ్వదు ఇవ్వదు హామీలను తుంగలు తొక్కుతున్న వైన్యం గత ఎనిమిదేళ్ల నుంచి కాలయాపన కేసు వెనక్కి తీసుకున్న మీనమేషాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో మన రాష్ట్రం అనేటువంటి వార్త మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అన్ని పేపర్లో కనుక చూసుకున్నట్టే మొత్తం మునుగోడు 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 ఒక సీటు గెలిస్తే నీదా నాదా అనేది పంతం అంతే జరుగుతుంది మిత్రుల మునుగోడులు కాంగ్రెస్ టీఆర్ఎస్కు మధ్య టీఆర్ఎస్కు బీజేపీ మధ్య హోరా పోరు జరుగుతున్నట్టు మొన్న టీఆర్ఎస్ నేత కేసీఆర్ పోతే నాలుగు వేల కార్లతో ర్యాలీగా పోతాయి ఇవాళ అమిత్ షా కేంద్రం నుండి ఏరోప్లేన్ మీద వచ్చి మనకు మునుగోడులో అడుగు పెట్టినటువంటి వార్త చూడొచ్చు మనం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ అయినటువంటి వార్త ముఖ్యాంశాలు అంటే మొత్తం అవేమున్నది మునుగోడు 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 మిత్రులకు సువర్ణ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సదా వినియోగం చేసుకోండి మిత్రులారా మీరు డబ్బులు తీసుకోవద్దు గల్లబట్టి గుంజి అడగండి ఒక్కొక్కరిని తోమి తోమి అడగండి నువ్వు ఇప్పటివరకైతే బీజేపీ ఏం చేస్తాం ఏం చేయబోతామని ఒక్కటి కూడా చెప్పమని అంటే కేసీఆర్ అంటది కుటుంబ పాలన అంటది అసలు ప్రజలకు ఏం చేస్తాం మోటార్లకు మీటర్లు బిగిస్తామా అనేది విషయం ఇప్పటికీ చెప్పనట్టు చెప్పినట్టు వార్త మిత్రులారా అసలు మోటార్లకు మీటర్లు బిగిస్తా అని బిగిస్తున్నారు మీరు బీజేపీకి ఓటేస్తే బిగిస్తారని మన టీఆర్ కేసీఆర్ సార్ నేను చెప్పినటువంటి వార్త ఆ వార్తకి ఇప్పటివరకు సమాధానం ఇవ్వని బీజేపీ ఇది మన సూర్య మన న్యూస్ నుండి ప్రసారమైనటువంటి వార్తలు సూర్య మన న్యూస్ ఛానల్ షేర్ చేసి లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి మన మన వీడియోను స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులు బెల్లైకన్ ఉండడం దాన్ని గట్టిగా కొట్టండి మిత్రుడు థ్యాంక్ యూ ధన్యవాదాలు